నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తా అంటాడు ఓ సినిమాల హీరో. అంటే ఒకళ్ళు నడిచిన తొవ్వల నడిచాను, నేనే కొత్త తొవ్వేస్తా, అందరు అండ్లకెళ్ళే నడుస్తారు అనుడు అన్నట్టు. గీసొంటి డైలాగులు చెప్తుంటే సప్పట్లే సప్పట్లు, సీటీలే సీటీలు, ఇవన్నీ సినిమా రీల్ మీద మంచిగానే ఉంటాయి, కానీ రియల్గా జరుగుడే కష్టం. నూటికో కోటికో ఒకళ్ళతోటి మాత్రమే అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఒక లీడర్ ఏది మాట్లాడితే కడుమోళ్ళంతా అదే మాట్లాడాల్సి వస్తుంది. కావాలంటే మీరే చూడుర్రి. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర. అవును, బీజేపీ గెలిస్తే పక్క రిజర్వేషన్లు ఎత్తేస్తుందని అటుకెళ్ళి బిఆర్ఎస్ రామన్న కూడా అందుకునే. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి. ఏ లేలే, మేమెందుకు రద్దు చేస్తాము, అట్లనే ఉంటాయని గల్లీలుండే కిషన్ రెడ్డి కాంచెల్లి, ఢిల్లీలుండే అమిత్ షా సార్ దాకా నడిమిట్ల బీజేపీ లీడర్ అంతా ఖండించే కథ అవుతుంది. ఎస్సీ ఎస్టీ ఆర్ పిచ్చడా వర్గ్ కే ఆరక్షణ్ కో కుచ్ నహీ హోనే దీజియే. ఇదే రిజర్వేషన్ల మీద ఆఖరికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సార్ కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. అది ఏకదం అసత్య బాట, గలత్ బాట. రాజ్యాంగాన్ని మారుస్తానికే కమలం పార్టీ 400 ఎంపీ సీట్లు అడుగుతుందని ఇంకో చర్చ ముంగటికి తెచ్చే. మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. ఇక గార్ద గుడ్డు సెంటర్ వాళ్ళు తెలంగాణకి ఏమి ఇయ్యలేదు, ఆ పార్టీ కోటి ఎందుకు వేయాలని ఎరైటీగా ప్రశ్నిస్తుంటే బొమ్మ సూపర్ హిట్ గా ఆడుతుంది ప్రచారంలో. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది? మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మన గాడిద గుడ్డి ఇచ్చింది. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడవలసిన వాళ్ళు సీఎం గారి ప్రశ్నలకు జవాబులు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. గాడిద గుడ్డు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అవగాహన లేకుండా 15 ఆగస్టు లోపు పక్క రుణమాఫీ చేస్తానని సీఎం సార్ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తుంటే ఏ చెయ్యడు, చేస్తే మేము రాజీనామాకి రెడీ అని సార్ ఆమెకి పుకట్లో ఫుల్ పబ్లిసిటీ తెస్తున్నారు రెండు పార్టీల లీడర్లు. 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే, 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా. మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు కానీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసడం కాదు, జీవితంలో మళ్ళీ పోటీ చేయను. ఓ ఇట్లా షాన్నే ఉన్నాయి. హల్కాగా చెప్పాలంటే ఎలక్షన్ల టైంలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలనో పవన్ రేవంత్ రెడ్డి సార్ డిసైడ్ చేస్తుండనుకో రాదు రే.